శ్రీమాత్రే నమః నవవిధ భక్తి మార్గములు అని శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఈ తొమ్మిది విధాలైనటువంటి భక్తి మార్గాలలో ఏ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకున్నా మనం శ్రీ మహావిష్ణువుని చేరుకుంటాం. మన ఇంటికి రావడానికి ఎన్నో మార్గాలున్నట్లుగా, ఒక ఆలయానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలున్నట్లుగా, విష్ణువుని చేరుకోవడానికి కూడా ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలలో ఈ తొమ్మిది ప్రధానంగా మనకు పెద్దలు నిర్దేశించి ఉన్నారు. అందులో మొట్టమొదటిది శ్రవణం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి పరీక్షిణ్ మహారాజు. రెండవ మార్గం కీర్తనం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి శుకబ్రహ్మ. మూడవ మార్గం స్మరణం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి ప్రహ్లాదుడు. నాలుగవ మార్గం పాదసేవనం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి లక్ష్మీదేవి. ఐదవ మార్గం అర్చనం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి పృథు మహారాజు. ఆరవ మార్గం వందనం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి అక్రూరుడు. ఏడవ మార్గం దాస్యం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి స్వామి హనుమ. ఎనిమిదవ మార్గం సఖ్యం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి అర్జునుడు. తొమ్మిదవ మార్గం ఆత్మనివేదనం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి బలిచక్రవర్తి. అటువంటి మహనీయులైనటువంటి వాళ్ళు తరించినటువంటి వాళ్లను, తొమ్మిది మంది భక్తుల్ని ఈ తొమ్మిది విధాలైనటువంటి భక్తి మార్గాలకు ప్రతినిధులుగా పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు.